అంటే ఓల్డ్ స్టైల్లో కనిపిస్తున్నా కానీ ఎంత క్రియేటివ్గా చూస్తారు అనేది మనం ఎక్కువ చూస్తాం కాబట్టి దాని క్రియేటివిటీ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ డీటెయిలింగ్ అనమాట. నాకు హైలైట్గా నచ్చింది అది. అఫ్కోర్స్ రామ్ చరణ్ యాక్టింగ్, సమంత, అన్సూయ క్యారెక్టర్ ఇవన్నీ సూపర్, కానీ ఇంకా హైలైట్ ఏంటంటే సుకుమార్ గారి డీటెయిలింగ్, దానికి తోడు డిఎస్పి గారి మ్యూజిక్, అందు ఆ వినిపించదు అన్న దానికి ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అన్నది చాలా బాగా చూపించారన్నమాట. సో ఓవరాల్ ఏంటంటే సూపర్ సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ ఉంది, నటనలో మెగాస్టార్ చిరంజీవి గారిని గుర్తించారు, స్టోరీ లైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏ మూవీ అయినా సరే పెద్ద హిట్ అవ్వాలంటే స్టోరీ లైన్ చాలా చాలా బలంగా ఉండాలి. ఈ మూవీ చూస్తే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా సుకుమార్ గారు చాలా అద్భుతంగా తీశారు. చరణ్ స్పెషల్ మెన్షన్, బెస్ట్ కెరియర్ బెస్ట్ మూవీ రామ్ చరణ్ కి. ఈ మూవీలో అంటే కంపేర్ చేయలేము బ్రో, ఇది 1980s మూవీ, అది పీరియాడిక్. అది సుకుమార్ సినిమా చాలా బాగుంది. పర్సంటేజ్ వైజ్ వస్తే మీకు 70-75 వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ తమిళ్ వాళ్ళ తమిళ్లో మార్కెట్ కోసం తగ్గించి మనకు తీసుకుంటే చాలా బాగుండేది. బట్ ఓవరాల్ వచ్చేసి సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశాడు, అది లేకపోతే చాలా బాగుంది. బానే ఉంది. అంటే మెయిన్ ఏంటంటే డీవియేషన్ ఇన్ అంటే కొంచెం మిలిటరీ వైజ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నారు, కానీ మోర్ ఆఫ్ కమర్షియల్ అనమాట. కానీ అల్లు అర్జున్ మొత్తం చింపేశాడు యాక్టింగ్, యాక్టింగ్ కానీ డాన్సెస్. అల్లు అర్జున్ హైలైట్ అని చెప్పాలి మూవీ మొత్తం. యాక్షన్ సీన్స్ కేక సూపర్. జస్ట్ డీవియేషన్ ఇన్ ప్లాట్ అనే ఒక ఆ ఒక్క మైనస్ తప్ప మిగతా అంతా సినిమా అంతా బాగానే ఉంది. మోర్ ఆఫ్ మిలిటరీ ఎక్కువ ఉంటుంది అనుకున్నారు, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ యాంగర్ మేనేజ్మెంట్ కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఓవరాల్ బాగానే ఉంది. హీరోయిన్కి తక్కువ. యా స్టోరీ వైజ్ సూపర్, కానీ డైరెక్షన్ వైజ్ అంటే నాకేం ప్రెసెంట్లీ అనిపించింది ప్రమోషన్స్ కొంచెం మిలిటరీ సైడ్ నుంచి ఎక్కువ ప్రమోషన్స్ చేశారు. అట్లా కాకుండా నార్మల్ స్టోరీ రిలైట్ చేసి ఉంటే బాగుండేది, ఇంకా కనెక్ట్ అయ్యేవారు అనిపించింది. మూవీ వచ్చేసి స్ట్రాంగ్ క్యారెక్టర్ పైన తీశారు వగందం వంశీ గారు. ఆ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే సినిమాకి 5 out of 5 ఇచ్చు. ఓన్లీ క్యారెక్టర్ వైజ్ చూస్తే వీక్ నరేషన్ ఉండే కొంచెం. సో డైరెక్షన్ అపార్ట్ మనం సినిమా పాట్రియాటిక్ మూవీ, మొత్తం ఆర్మీ బార్డర్ వరుణ్ దేశ్ కంచెలాగా ఉంటుందంటే అలా కాదు. ఒక సోల్జర్ అనేవారు బార్డర్లోనే కాదు, ఎవ్రీ మనం తను ఎక్కడున్నా కూడా తన వర్క్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, ఎవ్రీ సిటిజన్లో ఉండాలి. ఆలోచనలో ఒక ఇండియన్ అంటే ఏంటి, ఇండియన్ అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ కాదు, ఇండియా అనేది మనలో ఉండాలి అని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్తో హీరో డ్రివెన్ ఫిలిం ఇది.